అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్, హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. నవరాత్రులకి మనం ఎప్పుడు మంచి స్వీట్స్ ఏదైనా చేసి నైవేద్యం పెడతాం కదా, ఇవాళ నేను మీకు 4 రకాల స్వీట్ రెసిపీస్ చేసి చూపించబోతున్నాను. సో రండి, ఇవేంటో ఎలా చేయాలో అప్పుడు మనం చూద్దాం. పెసరపప్పు హల్వా చేయడానికి నేను ఇక్కడ 250 ఎంఎల్ కప్ అంత పెసరపప్పుని తీసుకుంటున్నాను. దీన్ని 3 గంటల పాటు నానబెట్టాలి. 3 గంటల తర్వాత పప్పు ఇలా బాగా నాని కనిపిస్తుంది. ఆ తర్వాత నీళ్లు వెంపేసి నానబెట్టిన పప్పుని ఇలా ఒక పేపర్ టవల్ మీద వేసి పూర్తిగా ఆరబెట్టాలి. మీకు కావాలంటే ఏదైనా ఒక పొడి క్లాత్లో వేసి ఒక్కసారి తడి తుడిచేయచ్చు. లేదంటే 1/4 గంట సేపు ఫ్యాన్ గాలి కింద ఉంచినా సరే ఎక్స్ట్రా తడి ఈజీగా పోతుంది. మీకు కుదిరిన ఆప్షన్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో పప్పు పూర్తిగా ఆరిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసి కాస్త బరక్క అయ్యేట్టు రుబ్బాలి. ఇందులో ఏమాత్రం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఈ పేస్ట్ ఇలా బరక్గా ఉంటేనే బాగుంటుంది. ఇది తయారైంది కాబట్టి దీన్ని నేను ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక తాలింపు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి అందులో 1/2 కప్ అంత తరిగిన జీడిపప్పులు వేసి వేయించాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయిస్తే మాడిపోకుండా బాగా వేగుతాయి. ఇందులో పొడవుగా తరిగిన బాదాం పప్పులు, పొడవుగా తరిగిన పిస్తా పప్పులు వేసి అవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత బయటికి తీసేయచ్చు. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ అంత నెయ్యి వేసి కిస్మిస్లు వేసి అవి బాగా పొంగేంత వరకు వేయించి బయటికి తీసేయచ్చు. నెక్స్ట్ ఒక వెడల్పాంటి ప్యాన్లో హల్వా చేయడానికి 1/4 కప్ అంత నెయ్యి వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత బొంబాయి రవ్వ వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంత శనగపిండి కూడా వేసి రెండింటినీ కలిపి పచ్చదనం పోయేంత వరకు వేయించాలి. 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఆ తర్వాత బరక్కా రుబ్బిన పెసరపప్పు మిశ్రమం కూడా వేసి నెయ్యిలో కనీసం 1/4 గంట సేపు వేయించాలి. 1/4 గంట తర్వాత చూస్తే మీకు ఇది నెయ్యి మొత్తం పీల్చుకుని బాగా వేగి పొడి పొడిగా కనిపిస్తుంది. ఈ పాయింట్లో నేను ఇందులో 1 కప్ అంత నీళ్లు పోస్తున్నాను. పెసరపప్పు ఇలా కాస్త ముద్దగా అయిన తర్వాత 1 కప్ అంత కాచి చల్లారించిన పాలు పోస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి కలిపితే ఇది మీకు హల్వా లాగే తయారవుతుంది. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్లంత నెయ్యి వేస్తున్నాను. నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా చిన్న ఇంటర్వెల్స్లో యాడ్ చేస్తే హల్వాకి కావాల్సిన టెక్స్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇదంతా ఒక్కసారి మళ్ళీ కలపాలండి. ఇప్పుడు ఇందులో నేను 2 కప్పుల పంచదార వేస్తున్నాను. ఇది కూడా 250 ఎంఎల్ కప్తోనే మెషర్ చేశాను. సో ఇదంతా పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ పాయింట్లో పొయ్యిని మీడియం హై ఫ్లేమ్లోకి మార్చుకోవచ్చు. హల్వాలో పంచదార మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, హల్వా ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత 1/4 కప్ అంత నెయ్యి వేస్తున్నాను. స్వీట్స్లో ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. సో నెయ్యి ఎక్కువ వేయడానికి భయపడకండి, అసలు మ్యాజిక్ మొత్తం అందులోనే ఉంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ అంత యాలకుల పొడి, కొన్ని కుంకుమ పువ్వు రేకులు, అలాగే వేయించిన నట్స్ కూడా ఇందులో వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేయాలి. అంతే అండి, ఎంతో రిచ్గా టేస్టీగా ఉండే పెసరపప్పు హల్వా తయారైనట్టే.
దీన్ని వేయించిన కిస్మిస్లో నట్స్తో గార్నిష్ చేసుకుని వెంటనే వేడివేడిగా తినచ్చు. ఎవరైనా స్పెషల్ గెస్ట్స్ వచ్చినప్పుడు ఇలాంటి స్వీట్స్ చేసి పెడితే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. మక్కనా ఖీర్ చేయడానికి ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ముందు ఇందులో మక్కనాన్ని వేయించాలి. నేను ఈ రెసిపీ కోసం 2 కప్పుల మక్కనాన్ని తీసుకుంటున్నాను. వీటిని ఇంగ్లీష్లో ఫాక్స్ నట్స్ అని కూడా అంటారు, తెలుగులో తామర గింజలని అంటారు. వీటిని ఒక 2-3 నిమిషాలు ఇలా వేస్తే సరిపోతుంది. ఇవి మరీ బ్రౌన్ రంగులోకి మారనవసరం లేదు, అందుకే ఇలా లైట్గా టోస్ట్ చేయాలి. ఇవి కాస్త వేగాయి కాబట్టి పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించిన గింజల్లో నేను 1 కప్ మక్కనాన్ని తీసి పక్కన పెడుతున్నాను. ఒక మిక్సర్ జార్లో 1 కప్ వేయించిన మక్కనాన్ని వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో 5 జీడిపప్పులు వేస్తున్నాను, కొన్ని ఏలకుల గింజలు, చిటికెడ కుంకుమ పువ్వు కూడా వేసి అంత కలిపి మెత్తటి పొడి అయ్యేట్టు రుబ్బుకోవాలి. మక్కనా జీడిపప్పు పొడి తయారైంది కాబట్టి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు 1 తాలింపు గిన్నెలో 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇందులో కొన్ని జీడిపప్పుల్ని వేసి వేయించాలి. జీడిపప్పులు రంగు మారిన తర్వాత కిస్మిస్లని కూడా వేస్తున్నాను. పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 500 ml కాచి చల్లారించిన పాల్ని తీసుకుంటున్నాను. ఇది 250 ml కప్ కాబట్టి నేను 2 కప్పులు తీసుకుంటున్నాను. పాలు కాస్త వేడిగా అయిన తర్వాత వేయించిన మక్కనాన్ని ఇందులో వేయాలి. మీకు కావాలంటే మక్కనాన్ని ఇలా ఫుల్గా కాకుండా సగంలోకి కట్ చేసి లేదా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు. ఇలా అయితే తినడం బాగుంటుంది. నేను కట్ చేయకుండా వేస్తున్నాను. ఈ పాలని 5 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ముందుగా పట్టిన మక్కనా జీడిపప్పు పొడిని వేస్తున్నాను. ఈ పొడి వేయడం వల్ల పాయసం చిక్కగా అవుతుంది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. చూస్తున్నారు కదా, పాలు కాస్త చిక్కపడ్డాయి. ఈ పాయింట్లో నేను 1/4 కప్ పంచదార వేస్తున్నాను. స్వీట్నెస్ ని మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సైడ్స్ లో పాలు అంటుకోకుండా ఇలా ఎప్పటికప్పుడు గీరుతూ ఉండాలి. ఇందులో చిటికెడ కుంకుమ పువ్వు వేసిన తర్వాత వేయించి పెట్టిన జీడిపప్పుల్ని కిస్మిస్ల్ని వేస్తున్నాను. ఇప్పుడు పొయ్యి కట్టేయచ్చు. అంతే రాయల్ మక్కనా ఖీర్ తయారైనట్టే. దీన్ని మీరు వేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్ లో కాసేపు ఉంచి చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చిలకడ దుంప హల్వా కోసం నేను 1/2 కిలో చిలకడ దుంపల్ని తీసుకుంటున్నాను. వీటిని ఉడికించి స్కిన్ తీసేసి ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి చేతితో మెదిపి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు 1 ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ ని నట్స్ ని వేయించాలి. ముందు కొన్ని జీడిపప్పులు వేసి తరిగిన కొన్ని బాదాం పప్పులను కూడా వేయాలి. మీకు కావాలంటే వీటిని ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. వీటిని 2-3 నిమిషాలు వేయించాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ రంగులోకి మారే టైంలో కిస్మిస్ల్ని వేసి వేయించాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ చక్కగా వేగి రంగు మారాయి. ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో ముందుగా తురిమి ఉంచిన చిలకడ దుంపని వేస్తున్నాను. మీరు తీసుకున్న దుంపల క్వాంటిటీని బట్టి నెయ్యిని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి.
నేను ఇందులో ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను. చూస్తున్నారు కదా, నెయ్యిని దుంపలు చాలా క్విక్ గా అబ్జర్బ్ చేస్తున్నాయి. ఇలా ఒక 2-3 నిమిషాలు దీన్ని వేయించిన తర్వాత ఇందులో 1 కప్ కాచి చల్లారించిన పాల్ని యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా కలిపి ఇందులో ఉన్న తేమ పూర్తిగా పోయేంత వరకు దీన్ని కుక్ చేయాలి. ఇదంతా కుక్ అవడానికి సుమారుగా 10 నిమిషాలు పడుతుంది. చూస్తున్నారు కదా, తేమ పూర్తిగా పోయిన తర్వాత ఇందులో 1/4 కప్ పంచదార వేసుకోవాలి. దుంపలో ఉన్న స్వీట్నెస్ ని బట్టి మీరు పంచదార అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేస్తే బాగుంటుంది. చిలకడ దుంపలు కాస్త తీయగా ఉంటాయి కాబట్టి మీరు రుచి చూసి పంచదార వేస్తే మరీ ఓవర్ స్వీట్నెస్ లేకుండా టేస్ట్ కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను 1 చిటికెడు కుంకుమ పువ్వుని ఇందులో వేస్తున్నాను. ఇది ఆప్షనల్. ఇది వేయడం వల్ల ఒక మైల్డ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ నేను 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేస్తున్నాను. అలాగే ఇంకొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. మీకు కావాలంటే ఇలా ఎక్స్ట్రా నెయ్యి వేయకుండా కూడా హల్వాని చేసుకోవచ్చు. ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి. హల్వా బాగా దగ్గర పడింది కాబట్టి ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇప్పుడు ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ నట్స్ లో కొన్ని ఇందులో వేసుకోవాలి. మిగిలినవి గార్నిషింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇవి వేయడం వల్ల హల్వాలో మంచి క్రంచ్ యాడ్ అవుతుంది. ఈ హల్వా చాలా మెత్తగా వెన్నలాగా ఉంటుంది. ఇది నోట్లో పెట్టుకుంటే వెంటనే కరిగిపోతుంది. సో ఈ నట్స్ వేయడం వల్ల కొద్దిగా క్రంచ్ యాడ్ అయ్యి టెక్స్చర్ ఇంకా బాగుంటుంది. అంతే, హల్వా తయారైనట్టే. దీనిపైన వేయించిన నట్స్ డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. కొబ్బరి పాయసం చేయడానికి నేను 1 పెద్ద గిన్నెలో 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకుంటున్నాను. ఇవి కాచి చల్లారించిన పాలు. వీటిని సగం అయ్యేంత వరకు ఇలా కలుపుతూ మరిగిస్తూ ఉండాలి. మీరు ఎప్పటికప్పుడు సైడ్స్లో ఇలా అంటుకున్న పాలని గరిటితో తీసేస్తూ ఉంటే మాడిపోవడం లాంటివి జరగవు. ఈ పాలు చిక్కగా అయిన తర్వాత నేను ఇందులో 1 కప్ స్వీట్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత పాలు ఇలా ఇన్స్టెంట్గా చిక్కపడతాయి. ఈ పాయింట్లో నేను 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుతున్నాను. ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ నేను ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఇందులో కొన్ని జీడిపప్పుల్ని వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత వీటిని బయటికి తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు కొబ్బరి పాలు తయారు చేయడానికి నేను 1 మిక్సర్ జార్లో 1 కప్ లేత కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇందులో సమంగా 1 కప్ నీళ్లు కూడా పోస్తున్నాను. మీకు కావాలంటే తర్వాత ఎక్స్ట్రా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండింటినీ కలిపి మెత్తటి ప్యూరే అయ్యేట్టు రుబ్బాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 1 పల్చటి క్లాత్ మీద వేసి కొబ్బరిని ఇలా గట్టిగా పిండుతూ కొబ్బరి పాలని సెపరేట్ చేయాలి. ఇంకొక బౌల్లో నేను కొబ్బరి బోండా నీళ్లు పోసి ఉంచుతున్నాను. ఈ రెసిపీ కోసం కనీసం 3-4 బోండాల కొబ్బరి కావాలి. అలాగే వీటికి ఉన్న లేత కొబ్బరిని కూడా బయటికి తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు 1 మిక్సర్ జార్లో 1/2 కప్ బోండో నుంచి తీసిన లేత కొబ్బరి వేసి 1/4 కప్ కొబ్బరి నీళ్లు పోసి మెత్తటి ప్యూరే అయ్యేట్టు రుబ్బి పక్కన పెట్టాలి. మిగిలిన కొబ్బరిని నేను చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. ఈ రెసిపీ కోసం కొబ్బరి బోండంలో నీళ్లు కొబ్బరి స్వీట్ గా ఉండేట్టు చూసుకోవాలి. అవి ఏమాత్రం బాగోపోయినా మొత్తం పాయసం పాడైపోతుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసి ఉంచుకున్న కండెన్స్డ్ పాల్ మిశ్రమంలో 1 కప్ ఫ్రెష్ గా పట్టిన కొబ్బరి ప్యూరేని వేసి 1 కప్ చిక్కటి కొబ్బరి పాలు కూడా పోయాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న లేత కొబ్బరి ముక్కల్ని వేసి కలపాలి. చివరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని వేసి అంతా బాగా కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన లేత కొబ్బరి పాయసం తయారైనట్టే.
దీన్ని ఫ్రిడ్జ్ లో కాసేపు ఉంచి చల్లగా సర్వ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. నవరాత్రులకి ఏం చేయాలో ఏంటో అని కన్ఫ్యూజన్ లేకుండా ఈ స్వీట్స్ అన్ని మీరు ఇంట్లో ట్రై చేసి సంతోషంగా మీ నవరాత్రుల్ని సెలబ్రేట్ చేసుకోండి. You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.